హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 3 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దాంట్లో భాగంగా నిన్న ఇచ్చిన క్వశ్చన్కి సంబంధించి మనం ఆన్సర్ చూద్దాం. ఒకసారి చూడండి చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఓకేనా? ఇవన్నీ కూడా గతంలో జరిగిన ఒలింపిక్స్ జరగబోయేది మొత్తం కూడా ఈ 5 కనుక తెలిసినట్లయితే మనకు డెఫినెట్లీ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లో రావడం జరుగుతుంది. చూద్దాం, 2016లో ఒలింపిక్స్ రియోలో జరిగాయి. ఎస్, ఇది కరెక్ట్ అండి. చూడండి, 2016లో ఒలింపిక్స్ రియోలో, అంటే రియో యాక్చువల్గా దీని పేరు రియో ఒలింపిక్స్ అంటాం కానీ రియో డి జనేరో, రియో డి జెనెరో. మరి రియో డి జెనెరో ఎక్కడ ఉంటుందంటే, రియో ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే బ్రెజిల్ దేశంలో అండి. ఓకేనా? బ్రెజిల్ దేశం అంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 2021 ఒలింపిక్స్ టోక్యోలో జరిగాయి. ఎస్, చూడండి, యాక్చువల్గా టోక్యో ఒలింపిక్స్కి 2020 అని పిలవాలి, 2020 అనే పిలవాలి, కానీ 2021లో జరిగాయి. ఒలింపిక్స్ 2020 అనే చెప్పాలి కానీ 2021లో జరిగాయి. ఎందుకంటే కోవిడ్ పాండమిక్ వల్ల అది 1 ఇయర్ పోస్ట్పోన్ కావడం జరిగింది. మరి ఎందుకు టోక్యో 2020 అని పిలుస్తున్నాము అంటే, ఇక్కడ బిజినెస్ ఇష్యూస్, అదేవిధంగా చాలా మెడల్స్ కూడా తయారు చేయడం జరిగింది అప్పటికే. అన్నిటిపైన కూడా 2020 టోక్యో ఒలింపిక్స్ అనే రాయడం వల్ల వాణిజ్యపరంగా అదేవిధంగా అన్ని రకాల ఇష్యూస్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి దానిపైన టోక్యో 2020 అనే ఉంటుంది. అప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వాళ్ళు ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయింది కాబట్టి 2020 టోక్యో ఒలింపిక్స్ అనే మెడల్స్లో రాసి ఉంటుంది, బట్ 2021లో జరిగింది. నెక్స్ట్, 2024 ఒలింపిక్స్, చూడండి, టోక్యో అనగానే మీ అందరికీ తెలిసింది జపాన్, మళ్ళీ గుర్తు చేస్తున్నాను జపాన్. నెక్స్ట్ చూడండి, 2024 ఒలింపిక్స్ లండన్లో జరుగుతున్నాయి. సో లండన్లో కాదండి, లండన్ ఒలింపిక్స్ కాదు. ఓకేనా? సో ఇక్కడ మరి ఎక్కడ జరుగుతున్నాయి అంటే ప్యారిస్ అండి. ఓకేనా? ప్యారిస్ అనగానే ఫ్రాన్స్ దేశ రాజధాని. ఓకేనా? సో ప్యారిస్లో జరుగుతున్నాయండి 2024 ఒలింపిక్స్ ప్యారిస్లో. ఓకే, నెక్స్ట్, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్. ఓకేనా? లాస్ ఏంజల్స్ అంటే ఇది యుఎస్ఏలో ఉంటుందండి, యుఎస్ఏలో ఉంటుంది లాస్ ఏంజల్స్. అంటే ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, 2032 ఒలింపిక్స్ బ్రిస్బెన్. చూడండి, బ్రిస్బెన్ అనేది ఆస్ట్రేలియా దేశంలో ఉంటుందండి. ఇప్పటికి ఆస్ట్రేలియాలో ఇది థర్డ్ ఒలింపిక్స్ కాబోతుందండి. గతంలో సిడ్నీలో జరిగిందండి, మెల్బోర్న్లో జరిగింది. ఈ థర్డ్ ఏంటంటే బ్రిస్బెన్. ఓకేనా? సో ఆస్ట్రేలియా రాజధాని మాత్రం క్యాన్బెర్రా. గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ సి అండి. ఎందుకంటే లండన్ కాదు, మనకు ప్యారిస్ అనేది ఇక్కడ సరైన సమాధానం కాబట్టి ఆప్షన్ సి అనేది సరికాదు, అదే మన ఆన్సర్గా చెప్పవచ్చు. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కళా తపస్వి కే విశ్వనాథ్, అంటే కాశీనాథుని విశ్వనాథ్ అంటారండి, కాశీనాథుని విశ్వనాథ్ గారికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, 2023 విశ్వనాథ్ గారు మరణించారు, అవును కదండి? ఎస్. నెక్స్ట్, ఆయన మొదటి చిత్రం ఆత్మగౌరవం 1965. ఎస్, ఇది కరెక్ట్ అండి. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు, ఇది కూడా కరెక్ట్ అండి. అదేవిధంగా 30కి పైగా సినిమాల్లో నటించడం కూడా జరిగింది. అంటే ఆయన యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు అండ్ స్క్రీన్ రైటర్ కూడా అండి. ఓకేనా? నెక్స్ట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2017లో పొందారు. 2017 కాదండి, ఇది 2016లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందడం జరిగింది. ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఏంటంటే భారత చలనచిత్ర రంగంలో చేసిన కృషికి వచ్చే అవార్డులలో అత్యున్నతమైన అవార్డు అండి. భారత చలనచిత్ర రంగంలో అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీకి కాంట్రిబ్యూషన్ చేసే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇచ్చే అత్యున్నతమైన, అంటే ది బెస్ట్ హయ్యెస్ట్ అవార్డు ఏదంటే అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇది ఇక్కడ 2016 సంవత్సరంలో ఈయనకు రావడం జరిగిందండి, కానీ ఇక్కడ 2017 అంటున్నాం కాబట్టి ఇది సరికాని అంశము. నెక్స్ట్, ఈయనకు పద్మశ్రీ 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, అంటే రఘుపతి వెంకయ్య అవార్డు ఏంటంటే తెలుగు ఫిలిమ్స్లో బెస్ట్ అవార్డు అండి. ఓకేనా? తెలుగు ఫిలిమ్స్లో ఇది ది బెస్ట్ అవార్డు అండి. ఓకేనా? అంటే తెలుగు ఇండస్ట్రీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వ్యక్తులకు బెస్ట్ పర్సన్కి ఇచ్చే అవార్డు రఘుపతి వెంకయ్య అవార్డు 1992లో గెలుపొందారు. ఇది కూడా కరెక్ట్ అండి. ఓకే, నేను అనేకమైన అవార్డు రావడం జరిగిందండి. అదేవిధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. అనేక నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్స్, ఇచ్చే చాలా అవార్డ్స్ రావడం జరిగింది కాబట్టి ఈయన గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగితే మేబీ ఒక బిట్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షను 3 అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా 2023 సంవత్సరానికి గాను 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా
మొదటి విడత సాయంగా చూడండి, మొదట విడత సాయంగా ఎన్ని కోట్ల డబ్బును లబ్ధిదారుల ఖాతాలోకి విడుదల చేస్తున్నారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము, 19.95 కోట్లు అండి. ఓకే, 19 పాయింట్, అంటే జగనన్న విద్యావేదన ఏంటంటే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు సంబంధించే స్కాలర్షిప్లకు సంబంధించిన స్కీమ్ అండి. ఓకేనా? సో జనరల్గా జనరల్ క్యాండిడేట్స్కి అంటే ఓసీ క్యాండిడేట్స్ కావచ్చు అండి, 50 లక్షల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఓసీ కాకుండా మిగతా విద్యార్థులు ఎవరైనా సరే కులాలకు మతాలకు అతీతంగా 75 లక్షలు ఇస్తున్నారండి. సో జగనన్న విద్యా దీవెన స్కీమ్ అనేది విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. గరిష్టంగా 75 లక్షలు, అదేవిధంగా అగ్రవర్ణాలు అంటే ఓసీలకు సంబంధించి 50 లక్షల వరకు గరిష్టంగా స్కాలర్షిప్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. మరి మొదటి విడతలో భాగంగా ఇక్కడ ఎంత అంటున్నాము అంటే 19.95 కోట్లు ఇవ్వడం జరుగుతుందండి జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా. నెక్స్ట్ క్వశ్చన్, MQ-9B ప్రిడేటర్ డ్రోన్లు. చూడండి, MQ-9B ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలు సంబంధించి భారతదేశము ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? MQ-9B ప్రిడేటర్ డ్రోన్లు అండి. సో ఏ దేశంతో అంటే అమెరికా నుండి. చూడండి, అమెరికాతో చాలా ఆయుధాలకు సంబంధించి రక్షణ సంబంధించి అనేకమైన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ MQ-9B ప్రిడేటర్ డ్రోన్లు అండి, డ్రోన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అప్కమింగ్ యుద్ధాలన్నీ డ్రోన్లతోనే జరుగుతున్నాయండి, కానీ డ్రోన్ల ప్రాధాన్యత ప్రపంచవ్యాప్తంగా చాలా పెరిగింది. కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనా? రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది 2022 ఫిబ్రవరి 24 నుంచి జరుగుతుంది, దాదాపుగా 1 ఇయర్కి వచ్చేసిందండి. కాబట్టి డ్రోన్ల ప్రాధాన్యత పెరిగింది, కాబట్టి డ్రోన్ల పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ అమెరికా అండి. నెక్స్ట్ ఫ్రాన్స్ తీసుకుంటే, మనము జనరల్గా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రాన్స్ ఇండియాకి మధ్యలో రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించింది. రాఫెల్ యుద్ధ విమానాలు 2016లో ఒప్పందం చేసుకోవడం జరిగింది. 2022 ఎండింగ్ నాటికి మొత్తము భారతదేశానికి 36 రాఫెల్ విమానాలు రావడం జరిగింది. రాఫెల్ యుద్ధ విమానాలు అండి, రాఫెల్ అంటే గాలి దుమారం అని చెప్పొచ్చు. నెక్స్ట్, 59,000 కోట్ల రూపాయలతో ఈ డీల్ చేసుకోవడం జరిగిందండి. రాఫెల్ యుద్ధ విమానాలు 36 ఫ్రాన్స్ దేశంతో 2016లో మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సంస్థ దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అండి. 59,000 కోట్లు గుర్తుపెట్టుకోండి, 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ దేశంతో. నెక్స్ట్, ఫిలిప్పీన్స్ అంటే చూడండి, బ్రహ్మోస్ క్రూయిజ్ షిప్లు ఉంటాయి కదండి, బ్రహ్మోస్. ఓకేనా? బ్రహ్మోస్ ఏవైతే ఈ బ్రహ్మోస్ క్రూయిజ్ షిప్లు అనేవి ఇండియా రష్యా కలిపి చేస్తున్నవి, భారతదేశము బ్రహ్మోస్ క్రూయిజ్ షిప్లను ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేస్తుంది. ఓకేనా? ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశము మొదటిసారిగా ఎగుమతి చేయడం జరిగింది. ఈ టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఈ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్, ఏ దేశంతో భారతదేశం బ్రహ్మోస్ క్రూయిజ్ షిప్లను ఎగుమతి చేయడానికి ఒప్పందం చేసుకోవడం జరిగిందని ఇవ్వడం జరిగింది? ఏ దేశంతో అంటే ఫిలిప్పీన్స్ అండి, ఫిలిప్పీన్స్ క్యాపిటల్ మనీలా అండి. నెక్స్ట్, రష్యా తెలంగాణ మీద చాలా ఒప్పందాలు జరిగినాయండి. ఓకేనా? సో బ్రహ్మోస్ కూడా ఇండియా రష్యా కలిపి చేయడం జరుగుతుంది. అదేవిధంగా S-400 సంబంధించి అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే మనం ఇక్కడ చెప్తున్నామండి. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. యుద్ధాల సమయం జరుగుతుంది, చాలా దేశాల మధ్య ఆయుధ అణ్వాయుధాల సంబంధించి కాంట్రవర్సీస్ కూడా వస్తున్నాయి, కాబట్టి ఇటు నుంచి ఒక బిట్టు మనము ఏదైనా ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మేరే రబ్ మేరే సంతతి. చూడండి, మేరే రబ్ మేరే సంతతి పేరుతో ఏ రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డకు గుర్తుగా 100 మొక్కలు నాటుతున్నారు? చూడండి, ఏ రాష్ట్రంలో, జనరల్ ఇదంతా పేరు కంటే స్కీమ్ కంటే మనం ఇంపార్టెంట్ ఏంటంటే పుట్టే ప్రతి బిడ్డకు గుర్తుగా 100 మొక్కలు నాటుతుంది, 100 మొక్కలు నాటుతున్న రాష్ట్రం ఏది అని ఈ క్వశ్చన్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఆన్సర్ సిక్కిం. సో సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి. ఓకేనా? ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగిందండి. జనరల్గా ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ అనేది సిక్కిం అండి. ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ సిటీ అనే ఆర్గానిక్ స్టేట్ అండి, ఆర్గానిక్. ఓకేనా? ఆర్గానిక్ ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా సిక్కిం అండి. సిక్కిం రాష్ట్రం అనేది ఆ రాష్ట్రంలో ప్రతి ఏ బిడ్డ అయితే కొత్తగా జన్మిస్తారో, ఆ బిడ్డ ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకు పేరు పైన 100 మొక్కలు నాటే స్కీమ్ని ప్రారంభించండి. అంటే పుట్టే ప్రతి బిడ్డ ఆ బిడ్డకు గుర్తుగా 100 మొక్కలు నాటే ఈ ప్రయోగాన్ని అదేవిధంగా ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏంటంటే సిక్కిం అని చెప్పొచ్చండి. ఓకేనా? సో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేదండి, కానీ తెలంగాణ అంటే మాత్రం తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ కూడా అడవులు పెంచడానికి కృషి చేస్తున్నాయి, కానీ ఇక్కడ 100 మొక్కలకు సంబంధించి సిక్కిం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ సెంట్రల్ బ్యాంకు తమ దేశ $5 కరెన్సీ నోటుపై ఇక నుంచి బ్రిటన్ రాజు లేదా రాణి చిత్రాన్ని ముద్రించమని ప్రకటించింది? ఓకేనా? ఏ దేశ సెంట్రల్ బ్యాంక్ అంటే ఏ దేశంలో అయినా అతిపెద్ద బ్యాంక్ని
ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే బ్యాంకుని సెంట్రల్ బ్యాంక్ అంటారు. ఎగ్జాంపుల్ ఇండియాలో తీసుకుంటే ఆర్బీఐ, ఓకేనా? ఆ విధంగా. సో ఏ దేశ సెంట్రల్ బ్యాంకు తమ దేశ $5 చూడండి, $5 కరెన్సీ నోటుపై ఇక్కడ నుంచి బ్రిటన్ రాజు లేదా రాణి చిత్రాన్ని ముద్రించమని ప్రకటించింది. సో ఏ దేశము అంటే ఆస్ట్రేలియా దేశం అండి, ఓకేనా? సో ఆస్ట్రేలియా దేశం కూడా బ్రిటన్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందడం జరిగింది, ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా చూడండి, ఇక్కడ ఆస్ట్రేలియాకి స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా ఆస్ట్రేలియాలో ప్రభుత్వం అనేది ప్రజల చేత ఎన్నుకోబడుతుందండి, ప్రజలే ఓట్లేసి గెలిపిస్తారు. కాకుండా ఇప్పటికి కూడా సాంప్రదాయాన్ని వాళ్ళు ఎలా కొనసాగిస్తున్నారంటే, దేశ పరిపాలన అంటే ఆస్ట్రేలియా దేశ పరిపాలన ఇప్పటికి కూడా బ్రిటన్ రాజు లేదా రాణి పేరు మీదే జరుగుతుంది. అయితే ఇక్కడ $5 కరెన్సీ నోటుపై బ్రిటన్ రాజు లేదా రాణి చిత్రాన్ని ముద్రించమని ప్రకటించిన దేశము ఆస్ట్రేలియా అండి, ఓకేనా? సో ఇక్కడ ఎల్ సాల్వడార్ ఏంటంటే, ఎల్ సాల్వడార్ చూడండి, బిట్ కాయిన్ని లీగల్ చేసిన అంటే డిజిటల్ కరెన్సీ లాంటి ఈ బిట్ కాయిన్స్ ఏదైతే ఉందో, క్రిప్టో కరెన్సీ, ఈ క్రిప్టో కరెన్సీని లీగల్ చేసిన మొదటి దేశం అండి. క్రిప్టో కరెన్సీని లీగల్ చేసిన మొదటి దేశం ఎల్ సాల్వడార్ అండి. యూకే అంటే మీకు చాలాసార్లు చెప్పినామండి, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే 4 దేశాలు ఉంటాయండి మొత్తం, ఓకేనా? సో బ్రిటన్ నెక్స్ట్ స్కాట్లాండ్, ఐర్లాండ్, ఓకే, ఐర్లాండ్, నెక్స్ట్ వేల్స్, ఈ 4 దేశాలు కలిపే యునైటెడ్ కింగ్డమ్ అండి. చాలామంది యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ రెండొకటే అనుకుంటారు, కాదు, బ్రిటన్ అనేది ఒక దేశం, యునైటెడ్ కింగ్డమ్ అనేది 4 దేశాలు అండి. ఈ 4 దేశాలను కలిపే యునైటెడ్ కింగ్డమ్ అంటాము, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సమత మహాకుంభ్ ఉత్సవాలు 2023 ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? చూడండి, సమత అనే పదం గుర్తు రావాలి అంటే, గుర్తు రాగానే మనకు సమతామూర్తి విగ్రహం గుర్తు రావాలండి. అంటే ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ అనే ప్రదేశంలో, ఆర్ఆర్ డిస్టిక్, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ అనే ప్రదేశంలో 216 అడుగుల సమతామూర్తి విగ్రహం ఉన్నదండి. సమతామూర్తి విగ్రహం ఎవరిది అంటే, సమతామూర్తి విగ్రహం అంటే రామానుజాచార్యులది, ఓకేనా? ఈ విగ్రహం అనేది 2022 ఏర్పాటు చేయడం జరిగిందండి. 2022 ఒకసారి డేట్ కూడా చెక్ చేసుకోండి, 2022 ఫిబ్రవరి 5వ తేదీ అండి, ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి డేటు. సో ఆ రోజు సమతామూర్తి విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. సో సమతామూర్తి విగ్రహం హైటు, అదేవిధంగా ప్లేసు, అదేవిధంగా ఎవరిది అనేది ఇంపార్టెంటు. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే తెలంగాణ స్టేట్లో అని గుర్తుపెట్టుకోండి. దీనిపైన క్వశ్చన్, జనరల్గా ఈ సంవత్సరం స్టాచ్యూస్ పైన ఖచ్చితంగా అంటే విగ్రహాల ఆవిష్కరణ చాలా జరిగింది కాబట్టి అవన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకుంటే మనకు డెఫినెట్లీ ఒక మార్క్ వచ్చే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఎన్ని అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణ అనేది కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. అమెరికాకు చెందిన వేస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చలు జరుగుతుంది. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, 6, ఓకేనా? 6. సో శ్రీకాకుళం జిల్లా కోవాడలో చూడండి 6 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంగా ఏర్పాటు గురించి అంటే అమెరికా సపోర్ట్ తీసుకుంటున్నామండి మనం, అమెరికా చూడండి. సో అమెరికా సపోర్ట్తోని 6 అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు, దానిపైన చర్చలు జరుగుతున్నాయి. ఏ సంస్థతో అంటే అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీతో, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ అంటే తీర ప్రాంతం అండి. నివేదిక ప్రకారం భారతదేశంలో సముద్ర తీర కోతకు అత్యధికంగా గురవుతున్న రాష్ట్రం. సో భారతదేశంలో సముద్ర తీర రాష్ట్రాలు 9 ఉంటాయండి. మీ అందరికీ తెలుసు, ఇండియా మ్యాప్ తీసుకుంటే ఇలా మనకు సముద్ర తీర ప్రాంతం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. కాబట్టి ఈ సముద్ర తీర ప్రాంతం అనేది కోతకు గురవుతుంది. దానిపైన రీసెర్చ్ చేసిన సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ అండి. సో దీంట్లో భాగంగా భారతదేశంలో సముద్ర తీర కోతకు అత్యధికంగా గురవుతున్న రాష్ట్రం, ఏ రాష్ట్రం అత్యధికంగా గురవుతుంది అంటే ఒడిశా స్టేట్ అండి. ఓకే, ఒడిశా స్టేట్ అనేది చూడండి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ 51% ఆఫ్ కోస్టల్ ఏరియా ఇన్ ఒడిశా స్టేట్. ఒడిశా రాష్ట్రంలో దాదాపుగా 51% తీర ప్రాంతం అనేది ఏదైతే ఉంటుందో అది కోతకు గురవుతుందండి.
ఓకేనా, కోతకు గురవుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి. ఓకేనా, ఇది రెండు ఫస్ట్ సెకండ్ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ప్లేస్ ఒడిశా, సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. సాధారణంగా చూడండి, తూర్పు వైపు ఉండే రాష్ట్రాల తీర ప్రాంతాలు కోతకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమి అనేది 23.5 డిగ్రీస్ వంగి తిరుగుతుంది కాబట్టి, భ్రమణం చెందుతుంది కాబట్టి అవకాశాలు తూర్పు వేడే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, చూడండి, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ జాతీయ సదస్సు ఏ నగరంలో జరుగుతుంది? ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ ఏ అంటే హైదరాబాద్లో అండి. ఓకేనా, ఏ నగరంలో ఈ సమావేశం జరుగుతుంది అంటే, చూడండి, ప్రివెంటివ్ అంటే అరికట్టడం అండి, అండ్ సోషల్ మెడిసిన్, ఓకేనా, అంటే ఇక్కడ దాన్ని అరికట్టడం కోసం, ఈ సోషల్ మెడిసిన్ రిలేషను సంబంధించి అరికట్టడం కోసం, చర్చలు జరపడం కోసము నేషనల్, చూడండి, జాతీయ సదస్సు ఏ నగరంలో జరుగుతుంది అంటే హైదరాబాద్లో జరుగుతుందండి. సో ఈ సమావేశాలని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రారంభించడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి, ఇది హైదరాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా మానుయేలా రోకా బోటియె, ఈ పేరు చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవచ్చు, కష్టం కొంచెం, మానుయేలా రోకా బోటియె ఎన్నికయ్యారు? ఏ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా మానుయేలా రోకా బోటియె ఎన్నికయ్యారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాము, ఈక్వటోరియల్ గినియా. ఓకేనా, ఈక్వటోరియల్ గినియా. సో గినియా అనగానే మనకు ఆఫ్రికా ఖండం అనేది గుర్తు రావాలి, ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. నెక్స్ట్ ఇటలీ చూద్దాం. సో ఇటలీకి సంబంధించి అదేవిధంగా, సో ఇటలీ అనగానే మనకు క్యాపిటల్ రోమ్ అని గుర్తు రావాలి, జర్మనీ బెర్లిన్, అదేవిధంగా న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది. సో న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఉన్న జెసిండా ఆర్నెల్డ్ తమ పదవికి రాజీనామా చేయడం జరిగింది. జెసిండా ఆర్నెల్డ్, ఇది చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం మనం. సో ప్రస్తుతము న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. ప్రజెంట్ న్యూజిలాండ్ కంట్రీకి సంబంధించి ఎవరు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారో తెలిస్తే కామెంట్ చేయండి, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, సో ఇటలీ ప్రధాని ఎవరట అంటే మారియో డ్రాగి. ఓకే, డ్రాగి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో జర్మనీ అనగానే మనకు మెయిన్గా క్యాపిటల్ సిటీ గుర్తు రావాలి, గతంగా ఏంజెలా మెర్కెల్ గుర్తు రావాలి. గతంలో జర్మనీకి చాలా సంవత్సరాల పాటు ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది, అత్యంత శక్తివంత మహిళల జాబితాలో ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ టాప్ 5లో ఉంటుంది. అదేవిధంగా 13 సంవత్సరాలు వరుసగా టాప్ 1లో ఉండడం జరిగింది, ఏంజెలా మెర్కెల్. ఓకేనా, సో ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్గా ఎవరున్నారంటే ఒలాఫ్ స్కోల్స్ ప్రస్తుతం ఉన్నారు. ఓకేనా, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈక్వటోరియల్ గినియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎయిర్ ఇండియా యొక్క ద్వైవార్షిక, చూడండి, ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన 5 రోజుల పాటు ఫిబ్రవరి 13 నుంచి 17 2023ల మధ్య ఎక్కడ జరుగుతుంది? ద్వైవార్షిక అంటే 2 సంవత్సరాలకు ఒకసారి, ద్వైవార్షిక అంటే ఒకే సంవత్సరంలో 2 సార్లు, అంటే 6 నెలలకు ఒకసారి అని చెప్పొచ్చండి. ద్వైవార్షిక ఇక్కడ చూడండి, ద్వై అంటే 2, వార్షిక అంటే సంవత్సరానికి 2 సార్లు అని. ఎక్కడ జరుగుతుంది అంటే యలహంక అండి, యలహంకలో జరుగుతుంది. యలహంక అనగానే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటక స్టేట్ అండి. యలహంక అనే ప్రదేశము కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, ఎయిర్ ఇండియా యొక్క ద్వైవార్షిక వైమానిక ప్రదర్శన అంటే ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగే ఈ ప్రదర్శన అనేది ఎక్కడ జరుగుతుంది అంటే యలహంకలో జరగబోతుంది. నెక్స్ట్ శ్రీపెరంబూర్ అనగానే మనకు గుర్తు రావాలి తమిళనాడు స్టేటు. ఇది శ్రీపెరంబూర్ దగ్గరనే రాజీవ్ గాంధీని హత్య చేయడం జరిగిందండి. అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతున్నాయండి. వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ శ్రీపెరంబూర్ తమిళనాడు స్టేట్, అక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ జైసల్మీర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది రాజస్థాన్ స్టేట్ అండి, రాజస్థాన్ స్టేటు. జనరల్గా జైసల్మేర్ దగ్గర కూడా వాయు సంబంధించిన విన్యాసాలు కూడా జరుగుతూ ఉంటాయండి. నెక్స్ట్ విశాఖపట్నంలో ఏంటంటే కోస్టల్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా అనేక విన్యాసాలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ రెగ్యులర్గా న్యూస్లో ఉంటాయి. ఓకేనా, సో విశాఖపట్నం, జైసల్మేర్, శ్రీపురం ఇవన్నీ కూడా ఎప్పుడూ న్యూస్లోనే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన భారతీయ క్రికెటర్, చూడండి ఇక్కడ భారతీయ క్రికెటర్ చూడండి, జోగిందర్ శర్మ, మురళీ విజయ్, అషీమ్ ఆమ్లా, వీళ్ళందరూ కూడా రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ అషీమ్ ఆమ్లా ఎవరైతే ఉన్నారో ఈయన సౌత్ ఆఫ్రికాకు చెందిన
క్రికెటర్ అండి, సౌత్ ఆఫ్రికాకి చెందిన క్రికెటర్. అదే జోగిందర్ శర్మ, మురళీ విజయ్ అయితే ఇండియన్, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ బోత్ 1 and 2 మన ఆన్సర్ అండి. జోగిందర్ శర్మ సో రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది, అదేవిధంగా మురళీ విజయ్ కూడా రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, 1000 సంవత్సరాల క్రితం నాటి జైనుల 17వ తీర్థాంకరుడు. చూడండి, 17వ తీర్థాంకరుడు అయిన కుంతునాథ్ రాతి విగ్రహం. చూడండి, జైనుల్లో తీర్థాంకరులు మొత్తం 24 మంది తీర్థాంకరులు ఉంటారండి. జైన తీర్థాంకరుల సంఖ్య 24, అందులో 17వ తీర్థాంకరుడు అయిన కుంతునాథ్, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, కుంతునాథ్ రాతి విగ్రహం ఎక్కడ తవ్వకాల్లో బయటపడింది, ఎక్కడ బయటపడింది అంటే హింగోరి జిల్లా అండి. హింగోరి జిల్లా అనగానే మనకు గుర్తు రావాల్సింది మహారాష్ట్రలో. ఓకేనా, మహారాష్ట్రలోని హింగోరి జిల్లాలో 17వ జైన తీర్థాంకరుడైన కుంతునాథ్ రాతి విగ్రహం లభించింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 17వ వ్యక్తిని గుర్తు రావాలి, అదేవిధంగా మహారాష్ట్ర హింగోలి జిల్లా. ఓకే, నెక్స్ట్ మౌంట్ అబు అనగానే మనకు రాజస్థాన్ స్టేట్ గుర్తు రావాలి. ఓకేనా, రాజస్థాన్ స్టేట్ గుర్తు రావాలి. ఇక్కడ జైన దేవాలయాలు ఉండడం జరిగిందండి, జైనుల దేవాలయాలు ఇక్కడ ఆనవాళ్ళు చాలా ఉన్నాయండి. అదేవిధంగా రాజస్థాన్లో గల ఏకైక వేసవి విడిది కేంద్రం అండి, రాజస్థాన్లో ఉండే ఏకంగా వేసవి విడిది కేంద్రం అండి. చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. రాజస్థాన్లోని ఏకైక వేసవి విడిది కేంద్రము మౌంట్ అబు అండి. ఇది చూడండి, ఇక్కడ జైన దేవాలయాలు అనేది ప్రత్యేకంగా ఉంటాయండి. ఓకేనా, ఇది ఆరావళి పర్వతాల్లో ఉంటుందండి. ఓకేనా, ఆరావళి పర్వతాల్లో ఉంటాయి. నెక్స్ట్, కొలనుపాక అనగానే ఇది జైన దేవాలయాలు ఉంటాయండి. ఇది తెలంగాణ స్టేట్లో ఉంటుందండి, తెలంగాణ స్టేట్లో ఉంటుంది. ప్రస్తుతము యాదాద్రి జిల్లా అండి. ఓకేనా, యాదాద్రి జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్, శ్రావణ బెలగోళ అనగానే మనకు గుర్తు రావాల్సింది బాహుబలి విగ్రహం అండి. శ్రావణ బెలగోళ అనగానే బాహుబలి విగ్రహం అండి. ఇది శ్రావణ బెలగోళ అనగానే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటక స్టేట్ అండి. ఓకేనా, కర్ణాటక స్టేట్లో శ్రావణ బెలగోళ దగ్గర బాహుబలి విగ్రహం ఉంటుందండి. దీనిపైన క్వశ్చన్ అనేది టీఎస్పీసీ గ్రూప్ 2 2016 గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. ఓకేనా, సో ఇవన్నీ కూడా జైనులకు సంబంధించినవి, కానీ ఈ 17వ తీర్థాంకరుడైన కుంతునాథ్ రాతి విగ్రహం మాత్రము హింగోలి జిల్లా మహారాష్ట్రలో లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాకు చెందిన రోటెన్ టమాటో. చూడండి, రోటెన్ టమాటోస్ వెబ్సైట్ ప్రతి సంవత్సరం ప్రకటించే ఫ్యాన్ ఫేవరెట్ మూవీ. చూడండి, ఫ్యాన్ అంటే అభిమానుల ఇష్టమైన చిత్రం అండి. విభాగంలో గోల్డెన్ టమాటో అవార్డు గెలిచిన చిత్రం. ఈ 4 చిత్రాలు కూడా ఆ లిస్ట్లో ఉన్నాయండి. అంటే ఈ 4 చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడడం జరిగింది. 4 ఫిలిమ్స్ ఒకదానితో ఒకటి పోటీ పడడం జరిగింది, కానీ అల్టిమేట్గా గెలిచింది మాత్రం 3RR సినిమా అండి. ఓకేనా, RRR సినిమా గోల్డెన్ టమాటో అవార్డు పొందడం జరిగింది. ఈ అవార్డు ఎవరిచ్చారు అంటే అమెరికాకు చెందిన రోటెన్ టమాటో అనే వెబ్సైట్ అండి. ఇది ఫ్యాన్ ఫేవరెట్ మూవీ. ఓకేనా, ఫ్యాన్ ఫేవరెట్ మూవీ విభాగంలో గోల్డెన్ టమాటో అవార్డు కూడా రావడం జరిగిందండి. ఓకేనా, ఇక్కడ చూడండి, గోల్డెన్ టమాటో అవార్డు పొందిన చిత్రం ఏది అంటే 3RR సినిమా అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా పోటీలో ఉన్నాయి, కానీ అల్టిమేట్గా 3RR సినిమాకి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, దక్షిణ భారతదేశం మరియు శ్రీలంక దేశంలో ఎక్కువగా కనిపించే అంతరించిపోతున్న నక్షత్ర తాబేలు. చూడండి, అంటే స్టార్ టర్టిల్స్ అంటారండి, స్టార్ టర్టిల్స్ పరిరక్షణపై ఏ సంస్థ పరిశోధనలు చేస్తుంది. చూడండి, దక్షిణ భారతదేశం అదేవిధంగా శ్రీలంక అండి. ఓకేనా, దక్షిణ భారతదేశం శ్రీలంక దేశంలో ఎక్కువగా కనిపించే అంతరించిపోతుంది, ఎక్స్టింట్ అవుతున్నాయండి ఎందుకంటే ఎందుకు ఎక్స్టింట్ అవుతున్నాయంటే వీటిని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వీటి మాంసం అనేది విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది, కాబట్టి వీటిని పట్టి వీటిని చంపి వీటి మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందండి, స్టార్ టర్టిల్స్ అనేది. ఓకేనా, అంటే నక్షత్ర త్రాబేళ్ళు అంటున్నారు. సో వాటిపైన పరిశోధనలు చేస్తున్న సంస్థ ఏదని క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. ఏ సంస్థ అంటే సిసిఎంబి అండి. ఓకేనా, సిసిఎంబి. ఓకేనా, సిసిఎంబి అంటే సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అనే సంస్థ సిసిఎంబి అనేది హైదరాబాద్లో ఉంటుందండి. ఓకేనా, హైదరాబాద్లో ఉంటుంది ఈ సంస్థ, పరిశోధనలు చేస్తుంది. మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఐఐటి మద్రాస్ అంటే మనకు తమిళనాడు స్టేట్ అండి, బెస్ట్ ఐఐటి ఇన్ ఇండియా. ఎడ్యుకేషన్ రంగంలో ప్రతి సంవత్సరం ఇండియా నుంచి టాప్ లిస్ట్లో ఎప్పుడైనా ఉంటుందండి. నెక్స్ట్, ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండి. ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్, ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ అండి. ఇది కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్,
చూడండి క్వశ్చన్ ఆఫ్ ద డే, సరికాని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ మనకుండే నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఉంటాయండి, మెయిన్గా నాలుగు గ్రాండ్ స్లామ్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు, దీనికి సంబంధించిన ఆన్సర్ తెలిస్తే కనుక మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఇక్కడ సరికాని అంశం అంటున్నామండి, ఇందులో ఏదో ఒకటి తప్పైతే ఉంటుంది, డెఫినెట్గా దాని ఆన్సర్ మీరు కామెంట్లో పోస్ట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.